దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము. నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో అంటున్నారంటే, యెషయి కుమారుడైన దావీదుకు అమాషై అనే ఒక 30 మంది మీద అధిపతి అయిన వ్యక్తి ఆత్మవశుడై పలుకుతున్నమాట. దావీదు పరిస్థితి అప్పటికి ఎలా ఉందంటే, సౌలు రాజు చంపేస్తాడేమనే భయంతో అరణ్యాల్లో ఉంటున్నాడండి. సౌలు రాజు మీద అభిమానంతో అక్కడి నుండి కొంతమంది, ఇక్కడి నుండి కొంతమంది ఆయనకి సపోర్టివ్గా వెళుతూ, మేమున్నామయ్యా, నీకు తోడుగా ఉంటాం, నువ్వు ఒంటరివి కావు అంటూ అక్కడున్న దావీదు, ఒంటరిగా ఉన్న దావీదు దగ్గరికి కొద్ది మంది అక్కడి నుండి ఇక్కడి నుండి అలా వచ్చి వాళ్ళు సపోర్టుగా వచ్చి బలపడుతూ ఆయన్ని బలపరుస్తూ ఉన్నారండి. ఆ సమయంలో ఈయన మీద అభిమానంతో అమాషై అనే వ్యక్తి ఈ 30 మందిని తీసుకొని బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికీ ఇప్పుడు ఎందుకు వచ్చాడో, అసలు అతను ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఒక భయభ్రాంతుడిగా ఉన్నా, ఎందుకంటే అసలే భయంతో ఉన్నాడు. ఎవరు ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు తెలియని భయం. ఆ భయంతో మీరు ఇప్పుడు నా దగ్గరికి సమాధానంగా వస్తున్నారా, నాతో మంచితనంగానే వస్తున్నారా, లేదా ఇందులో ఏమైనా కుట్ర ఉందా అని అడిగేశాడు ఈయన. అడిగితే వెంటనే అంటున్నాడు, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, ఇదిగో మీకు దేవుడు సమాధానం అనుగ్రహించబోతున్నాడు. మేము సమాధానంగానే వస్తున్నాం, మేమందరం నీకు సపోర్ట్గా ఉండి నీతో కూడా ఉండటానికి, నీతో జాయిన్ అవటానికే మేము వచ్చాం అంటూ అప్పుడు ఈ మాట అంటున్నాడు, మేము నీ పక్షాన ఉన్నాం, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయును అని పలికినప్పుడు అప్పుడు దావీదు ఆ మాటలు నమ్మి తన దండులో చేర్చుకున్నాడు. ఎంతో తనకు సపోర్టుగా ఉన్నాడండి. ఈ మాటలు మనం పరిశీలిస్తే, దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటేనండి, మనం అడవిలో ఉన్నా సరే మన కోసం దేవుడు సహకారులను పంపిస్తాడు. దావీదు దేవునికి ఇష్టుడు, దేవునికి బాగా ప్రియమైన వాడు. ఎందుకంటే రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధి అంటే ఎంతో ఇష్టం, వాక్యం అంటే ఎంతో ప్రాణం. ఇంత ఇష్టంగా ప్రాణంగా ఉండే దావీదును దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. యథార్థమైన మనసు కలిగిన వాడని దావీదు, ఇలాంటి యథార్థమైన మనసు కలిగి ఇలాంటి మంచి మనసు కలిగిన ఈ దావీదును దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న దేవుడు ఎలా అంటే, అడవిలోకి వెళ్ళిపోయినా సరే అతని ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ, అంత మాత్రమే కాదు అతని కోసం దేవుడు సహకారులను పంపిస్తున్నాడు. దావీదా, నువ్వు ఒంటరివి కాదు, ఇదిగో నీతో కూడా నేను వీళ్ళని పంపిస్తున్నాను, వాళ్ళని పంపిస్తున్నాను. వాళ్ళందరూ వచ్చి దావీదుకు అక్కడ సపోర్ట్గా ఉన్నారండి, ఎంతో దన్నుగా బలంగా ఉన్నారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒంటరి కాదు. మనం దేవునికి ప్రియులమైన వారమైతే మనకు తోడుగా ఉండటానికి మన కోసం దేవుడు సహకారులను పంపిస్తాడు. మనం అడవిలో ఉన్నా సరే సహాయం మన దగ్గరికే వస్తుందండి, ఎందుకంటే మనం దేవునికి ప్రియమైన వారమైతే మన పక్షాన దేవుడు అలా కార్యం చేస్తారు. ఇంకో మాట చెప్పన, మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తే మన శత్రువులను సహితం మనకు ఆయన మిత్రులుగా చేసే దేవుడు అండి. మంచి దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. దావీదు దేవుణ్ణి అంత ప్రేమైన వాడిగా ఉంటున్నాడు కాబట్టి దావీదు పక్షంగా ఉండటానికి అనేక మంది సహకారులను దేవుడు పంపించాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీకును ఆయన సహకారిగా ఉండునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. వింటున్న మీకు ఇప్పటి వరకు అసమాధానంతో, గలిబిలితో, ఆందోళనతో ఉన్నారేమో, ఇదిగో ఇక్కడ అంటున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఎవరెవరైతే మీకు సహకారులుగా ఉన్నారో, మీకు సహకారులుగా ఉన్న వారందరికీ సమాధానం కలుగునుగాక. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు తోడున్నాడు, మనకు తోడున్నాడు. మన దేవుడు మనకు తోడుండగా
ఎక్కడున్నా సరే అగ్నిగుండంలో ఉన్న షడ్రక్ మేషక్ అభ్యర్థనకు ఆనందంగా గడపలేదా? సింహాల మధ్య ఉన్న దానియలు ఆనందంగా గడపలేదా? మన దేవుడు మనకు తోడుండగా అగ్ని మధ్య వణిచిన జ్వాలను మనల్ని కాల్చలేవు. మనం జలాల మధ్య పోయినా ఆ జలాలు మనల్ని ముంచలేవు. దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ తోడుగా ఉండి ఆయన ఇచ్చు గొప్ప సమాధానం నెమ్మది మన గుండెల్లో మన కుటుంబంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరికీ దయచేసి వారి కుటుంబాలలో వారి గుండెల్లో గొప్ప సమాధానం మీరు అనుగ్రహించండి. వారికి మీరు తోడుగా ఉండండి. ఎవరెవరైతే వీరికి సహకరిస్తున్నారో వీరి సహకారులందరికీ కూడా మీ సమాధానం అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you. Chinna gamanika. Prati roju sayantram 7 gantala nundi 8 gantala 30 nimishala varaku devuni sannidhini anubhavistu prarthana kodikalu jarugutunnayi. Daichesi entaku mundu chudani meelo evaraina unte meerantha kuda aa prarthana kodikallo palgoni daivikamaina aashirvadalu pondalsindiga propat meeku manu chestunnam. Chaala goppa goppa karyalu jarugutunnayi. Entaku mundu ennadu palgoni vaaru evaraina unte ఎందుకు మీరు పాల్గొనకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.